బీసీలకు రాజకీయ గౌరవం దక్కిందన్న ప్రతి బీసీ ఇంటికి ఆర్థిక లబ్ధి చేకూరిందన్న ప్రతి బీసీకి భరోసా లభించిందన్న అందుకు ఒకే ఒక వ్యక్తి కారణం ఆ వ్యక్తే వెనుకబడిన వర్గాల వేగుచుక్క బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బీసీల వరప్రదాత బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపిన జన నేత మనందరి ప్రియతమ నేత ఆయనటువంటి మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ సందర్భంగా ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చి వేదిక మీద ఆసీనులైనటువంటి నాయకులకు నా నమస్కారాలు అలాగే ఈ రోజు బీసీ మహాసభకు తరలి వచ్చినటువంటి నా బీసీ అన్నదమ్ములకు నా బీసీ అక్కచెల్లెమ్మలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను బీసీలు అనగానే మనందరికీ గుర్తొచ్చేది మహాత్మా జ్యోతిరావు పూలే గారు మరి ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూలే గారితో పాటు ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిని గుర్తు చేసుకుంటున్నారు మన బీసీలు పూలే గారు అంటరానితనం పోవాలని కుల వివక్షను నిర్మూలించాలని బలహీన వర్గాల వారి బానిసత్వ సంకెళ్లను తెంచాలని 18వ శతాబ్దంలోనే పూలే గారు పోరాడారు 150 ఏళ్ల కిందట జ్యోతిరావు పూలే గారు ఏవైతే పోరాటాలు చేశారో మరి సరిగ్గా ఈనాడు మన జగనన్న ఈ 3.5 ఏళ్ల కాలంలో ఇవన్నీ కూడా ఈరోజు ఈ ఆశయాలు నెరవేరుస్తూ ఇదిగో ఈరోజు ఈ వేదిక మీదున్న ఈ వేదిక ముందున్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా నిలవెత్తు సాక్ష్యము అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎప్పటి నుండో అనగారిన వర్గాలుగా మిగిలిపోయిన మనకు ఈరోజు ఆత్మ గౌరవాన్ని ఇచ్చినటువంటి నాయకుడు మన జగనన్న అంబేద్కర్ గారు పూలే గారు లాంటి వాళ్ళ ఆలోచనలు వాళ్ళ ఆశయాలకు ఈరోజు సామాజిక విప్లవం అని రావాలని వాళ్ళు ఏదైతే ఆకాంక్షించారో ఈరోజు సరిగ్గా మన జగనన్న సామాజిక విప్లవ సృష్టికర్త అని నేను అంటాను 4 ఏళ్ల కిందట ఏదైతే ఏలూరు బీసీ గర్జనలో మన ముఖ్యమంత్రి గారు బీసీ డిక్లరేషన్ లో బీసీలంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు బ్యాక్ బోన్ క్లాస్ అని ఏదైతే చెప్పారో ఈరోజు బ్యాక్ బోన్ గా మనందరినీ కూడా ముందుకు నడిపిస్తున్నటువంటి నాయకుడు మన జగనన్న అని తెలియజేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబుకు చేతగానిది ఈ రోజు 3.5 ఏళ్లలో మన జగనన్న చేతల్లో చేసి చూపిస్తున్నారు ఈ రాష్ట్రంలో విజ్ఞప్తి చంద్రబాబు గారు సీఎం గారు బయలుదేరారు ఓటు బ్యాంకు అందరూ కూడా లోపల పంపించవలసిగా కోరుతున్నాం బయట ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రాంగణంలోకి రావాల్సిగా కోరుతున్నాం పోలీసు వారు బయట ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా లోపలికి పంపించవలసిగా కోరుతున్నాం చంద్రబాబు బీసీలను ఓటు బ్యాంకుగా చూస్తే ఈ రోజు మన జగనన్న బీసీల గుండెల్లో చోటు సంపాదించుకొని ఈ రోజు మనందరికి కూడా మేలు చేస్తా ఉన్నారు వెనుకబడిన కునానకు చంద్రబాబు వెన్నుపోటు పడిస్తే ఈ రోజు అదే వెనుకబడిన కులాలకు ఈ రోజు జగనన్న వెన్ను దన్నుగా నిలిచారు ఎన్టీఆర్ గారు అంటూ చంద్రబాబు నాయుడు గారు పిల్లనిచ్చిన మామకు ఏ విధంగా వెన్నుపోటు పొడిచారో అదే విధంగా బీసీలు అంటూ చంద్రబాబు నాయుడు గారు మన బీసీలందరికీ కూడా వెన్నుపోటు పొడిచారు మరి మీ అందరికీ తెలుసు చంద్రబాబు బీసీల తోకలు కత్తిరిస్తానని అవమానించాడు తోలు తీస్తా అని దెబ్బ బీసీలందరినీ కూడా దెబ్బతీశాడు అంత చూస్తానంటూ ఎలా బెదిరించాడో మనందరికీ తెలుసు సంగతి తేలుస్తా అని చంద్రబాబు నాయుడు గారు వార్నింగ్ ఇచ్చిన విషయాలు మీ అందరికి కూడా తెలుసు నోరెత్తితే చాలు బీసీలను ఏ విధంగా అవమానించాడో అందరం కూడా చూశాము
ఎన్నికలు వస్తే చంద్రబాబు నాయుడు గారికి బీసీలు గుర్తొస్తారు. ఒక్కసారి చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి చంద్రబాబు నాయుడు గారి 5 ఏళ్ల పాలనలో బీసీలకు సంక్షేమానికి ఖర్చు చేసింది ఎంతో తెలుసా? కేవలం 19000 కోట్లు మాత్రమే. అదే 3.5 ఏళ్లలో జగనన్న ప్రభుత్వంలో జగనన్న ఎంత ఖర్చు చేశాడో తెలుసా? జగనన్న 1,63,000 కోట్లు జగనన్న ప్రభుత్వం 3.5 ఏళ్లలో ఖర్చు చేసింది. అంటే ఎక్కడ 19000 కోట్లు చంద్రబాబు ప్రభుత్వము, ఎక్కడ జగనన్న ప్రభుత్వము? ఇదా బీసీలు అంటే చంద్రబాబు నాయుడు గారికి ఎంత చిన్న చూపు అర్థమవుతా ఉంది. అలాగే చంద్రబాబు నాయుడు గారికి రాజ్యసభ సీట్లు అంటే ఓన్లీ ధనం ఉన్న వాళ్ళు, సంపన్న వర్గాల గురించే చంద్రబాబు నాయుడు గారు ఆలోచించేవాళ్ళు. అదే మన జగనన్న ఈరోజు రాజ్యసభ సీట్లన్నీ కూడా సగానికి పైగా ఈరోజు మన బీసీలకు ఇచ్చాడు. అందుకే మన జగనన్న బీసీ బాంధవుడు, మన జగనన్న బీసీ బాంధవుడు. చంద్రబాబు నాయుడు బీసీల పట్ల రాబందువు అని తెలియజేస్తా ఉన్నాను. అయ్యా ఈ ప్యాలెస్ పిల్లి కాపీ క్యాట్, కనీసం వాళ్ళు పెట్టే సభ పేరు కూడా మా దగ్గర నుంచి కాపీ పెట్టారు. జయహో బీసీ అనేది మేము ఒరిజినల్ నినాదం, మేము ఆ సభలని అదే నినాదం పైన మేము గతంలో పెట్టాం. పాట కూడా ఉంది, యూట్యూబ్కి వెళ్తే మీకు వస్తుంది పాట కూడా. పాపం జగన్మోహన్ రెడ్డి గారు కాపీ క్యాట్ కదా, పాట కూడా పంపిస్తాం మీరు వాడుకోండి, నో ప్రాబ్లం. మా జయహో బీసీ పాట పంపిస్తాం మీరు వాడుకోండి, నో ప్రాబ్లం. ఇప్పుడు అడుగుతున్నా సూటిగా 2-3 ప్రశ్నలు ఈ ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నా. అన్నా ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీలకి 34% లోకల్ బాడీస్లో రిజర్వేషన్ కల్పించినారు. దాదాపు 26 సంవత్సరాలు ఇది బీసీలో అనుభవించారు. కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 34% 26% తగ్గించారు. అంటే 8% రిజర్వేషన్ తగ్గించారు. దీనివల్ల దాదాపు 16,800 మంది బీసీలు ఈ లోకల్ బాడీస్లో కానివ్వండి ఎలక్షన్లో అనర్హులయ్యారు. ఇది నిజం అవునా కాదా అని వాళ్ళని సూటిగా ప్రశ్నిస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీ కార్పొరేషన్ ద్వారా 6,000 కోట్ల రూపాయలు బీసీల కోసం ఖర్చు పెట్టారు. మీరు ఖర్చు పెట్టింది 0 అవునా కాదా? బీసీ సప్లైన్ కింద అసలు బీసీ సప్లైన్ తీసుకొచ్చిందే తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు. బీసీ సప్లైన్ ద్వారా 34,000 కోట్ల రూపాయలు మేము కేటాయించాం, దాంట్లో 30,000 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టాం. మీరు కేటాయించినంత 0, మీరు ఖర్చు పెట్టిందంత 0. ఆదరణ పథకం కింద బీసీలకి పనిముట్లు అందజేసేదానికి 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ఎవరు? తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ. మీరు ఖర్చు పెట్టిందంత 0. ఇంకా విచిత్రమేనంటే జగన్మోహన్ రెడ్డి చుట్టూ 4 రెడ్లు ఉన్నారండి, విజయసాయి రెడ్డి, పెద్దిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి. ఈ 4 బీసీలు అంటే నర్నరాల కోపం, నర్నరాల కోపం. దానికి ఉదాహరణ చెప్తా, పుంగనూరులో రామచంద్ర యాదవ్ అని అక్కడ జనసేన అభ్యర్థి, జనసేన ఇన్ఛార్జ్ ఉన్నాడు. అతను పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి వ్యతిరేకంగా మాట్లాడినందుకు, పోరాడినందుకు ఈ పెద్దిరెడ్డి 350 మందిని వాళ్ళ ఇంటి మీద పంపించి ఆయన కారులు ధ్వంసం చేశారు, ఆయన ఇంటిని ధ్వంసం చేశారు. అంటే బీసీలు అంటే ఎంత చిన్న చూపు ఒక్కసారి ఆలోచించాలి, బీసీలందరూ ఆలోచించాలి. ఇప్పుడు రామచంద్ర యాదవ్ చేసిన తప్పేంటంటే ఈ ప్రభుత్వం మీద పోరాడుతాం. ఆయన బీసీ అందుకే కదా దాడి చేశారు, ఆయన బీసీ అందుకనే కదా ఆయన కారుని ధ్వంసం చేశారు, ఆయన బీసీ కనుకనే కదా ఆయన ఇంటి అద్దాలు పగలగొట్టారు, ఇల్లు ధ్వంసం చేశారు. ఇదే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి, ఆయన సొంత సామాజిక వర్గం ఎవరిపైన దాడి చేయలేదు కదా పుంగనూరులో. మళ్ళీ దాని అర్థం ఏంటండి? నర్నరాలు 4 రెడ్లకి నర్నరాల బీసీలు అంటే కోపం,
మన వాళ్ళే సలహాదారులు వాళ్ళే మంత్రులు. ఇప్పటికీ దీనిపైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు స్పందించలేదు. ఇంకో మాట కూడా చెప్పాలి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక పక్కన దళితుల్ని చంపేస్తున్నాడు, ఇంకో పక్కన బీసీని చంపేస్తున్నాడు. ఇప్పటికీ 24 మంది బీసీ నాయకుల్ని చంపేశాడు జగన్ రెడ్డి. ఇదేనా మీ జయహో బీసీ నినాదం అని అడుగుతున్నా. ఇంకా సలహాదారులండి, 100 కొద్ది సలహాదారులు పెట్టుకున్నారు, ఒక్కొక్కరికి 3-4 లక్షల రూపాయలు ప్రజాధనాన్ని నెలల వాళ్ళకి జీతాలుగా ఇస్తున్నారు. మళ్ళీ దానిపైన కారు, ఫోను, అటెండరు, ఫ్లైట్ టిక్కెట్లు, మళ్ళీ మళ్ళీ వాళ్ళ భోజనాలు, క్వార్టర్ బాటిల్ అన్నీ ప్రజాధనం నుంచి ఖర్చు పెడతారు. ఇది కేవలం సలహాదారులకు ఇచ్చే జీతం 3.5 లక్షల రూపాయలు మళ్ళీ ప్లస్ ప్లస్. మళ్ళీ అక్కడ ఏంటంటే అందరికీ ఒకే సామాజిక వర్గం ఇస్తాడండి, అంతా ఒకే సామాజిక వర్గం. అంటే మిగతా కులాల్లో లేరా, తెలివైన వాళ్ళు లేరా, బీసీలో లేరా, దళితుల్లో లేరా? అంటే ఉత్తమ మేధావులందరూ ఒకే సామాజిక వర్గం చెందిన వాళ్ళ. ఇదేనా మీ జేఓ బీసీ నినాదం నేను సూటిగా ప్రశ్నిస్తాను. ఇంకో పక్కన 60 కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని చంకలు గుద్దుకుంటున్నారు, నిధులు కేటాయించింది ఎంత తెలుసా? 0. 0. ఒక్క లోన్ రాలా, ఒక్క లోన్ ఇలా. కనీసం కార్పొరేషన్ చైర్మన్లకి కూర్చున్న కుర్చీ లేదు, రాసేదానికి టేబుల్ లేదు. ఇంకెందుకండి కార్పొరేషన్? ఇదేనా మీ జయహో బీసీ అని అడుగుతున్నా. ఇంకో పక్కన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 16 వైస్ ఛాన్సలర్స్లో 9 మందికి బీసీలకి ఇచ్చారండి వైస్ ఛాన్సలర్. కానీ అదే జగన్మోహన్ రెడ్డి 16 దాంట్లో 13 ఆయన సొంత సామాజిక వర్గానికి ఇచ్చుకున్నాడు. ఇదేనా జయహో బీసీ అని ఆయన నేను సూటిగా ప్రశ్నిస్తాను. అయ్యా టీడీపీ డిఎన్ఏ అంటేనే బీసీ, బీసీల గుండెల్లో ఉండేది తెలుగుదేశం పార్టీ, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి కాపీ క్యాట్ వచ్చి ఈ ప్యాలెస్ పిల్లి రాజకీయాలు చేస్తే ప్రజలు ఏదో నమ్ముతారని అనుకుంటాం. ఆయన నిజంగానే ఆయన ఆలోచన చాలా విచిత్రంగా ఉంది. బీసీలకి ఆయన చేసిందే 0, ఈరోజు ఆయన ఇచ్చిన హామీలు 0. అది మళ్ళీ ఇంకా జయహో బీసీ ఎందుకు ఉంటుందో నాకు అర్థం అవ్వాలి. సో మా పేరు కాపీ కొడతారు, మా పాట కూడా పంపిస్తానులేండి వేసుకోండి, నో ప్రాబ్లం. మాకు కట్టాల్సిన అవసరం లేదు, ఏమి మేము ఫ్రీగా ఇస్తాను, మా పాట వేసుకోండి, నో ప్రాబ్లం. అంతేగాని ఇట్లా తప్పుడు ప్రచారం చేయదని వాళ్ళు నేను కోరుతున్నా. నేను వేసిన ప్రశ్నలకి వాళ్ళ వాళ్ళ పార్టీలో నా నాయకులు ఉన్న సమాధానం కూడా చెప్తే బాగుంటుంది. అంటే చాలా సూటిగా నేను ప్రశ్నలు వేశాను, దానికి మీరు సమాధానం చెప్పాలని కోరుతున్నాను.